తాజా 30. నారా లోకేష్ ఈ మధ్యనే మంచి వార్నింగ్ ఇచ్చాడట. కమిషన్ అంటే 4 చీరేస్తా అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట. ఆ విషయంలోకి వెళ్తే కుప్పం పర్యటనలో నారా లోకేష్ తన సత్తా ఏంటో చూపించారు. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా వామ్మో అన్నట్టుగా ఆయన యొక్క నైజం సాగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కుప్పం పర్యటన ఆయనకు అనూహ్యమైన అనుభవాలను మిగులుస్తోంది. రెండవ రోజు పర్యటన కోసం జిల్లాకి వచ్చిన లోకేష్ మండలాల లెక్కల్లో ఏరియా కమిటీ ఇన్ఛార్జ్లతో స్పెషల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ టైంలో ఒక ZPTCకి తీర్చేశారు నారా లోకేష్. కుప్పంలో పార్టీ అభివృద్ధికి సంబంధించి జరుగుతున్న నిర్లిప్తత అజాగ్రత్త మీద ఆయన సీరియస్ అయ్యారు. కుప్పం రోడ్లో భవనాల శాఖ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంత్రి లోకేష్ సమన్వయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాలకు గుడిపల్లె, కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఒక్కో మండల సమన్వయ కమిటీ సభ్యులతో విడిగా పార్టీ స్థితిగతులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. కుప్పంలో అర్ధాంతరంగా ఆగిన రహదారి అభివృద్ధికి సంబంధించిన 500 మీటర్ల స్థల సమస్యను స్థానిక నేతలు పరిష్కరించలేకపోవడం ఏమిటని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. మొదటి విడత పనులు పూర్తి అయ్యాయి అని, రెండో విడత జరుగుతున్నాయి అని ఏదో కవర్ చేసి ప్రయత్నం చేశారు కుప్పం ZPTC సభ్యుడు రాజ్ కుమార్. ఈ విషయం మీద 3-4 సంబంధం లేని కారణాలతో ముందుకు వచ్చిన ZPTC సభ్యుడిని లోకేష్ కాస్త గట్టిగా మందలించారు అని తెలుస్తోంది. మరోపక్క నియోజకవర్గ స్త్రీ నేతలు భూకబ్జాలు, సొంత దందాలపై లోకేష్ సీరియస్ అయినట్లు సమాచారం. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే ఊరుకోనని లోకేష్ పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆయన సూచించాల్సి వచ్చింది. కమిషన్ అనే మాట వినపడితే చీరేస్తా అంటూ లోకేష్ ఒక రేంజ్లో క్లాస్ పీకినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నటువంటి మాట, అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి, ప్రజా ప్రయోజనం కోసం తప్ప దేనికోసం పనిచేసినా నాకు ఈ సమాచారం వచ్చేస్తుంది, తేడా వచ్చిందా, కమిషన్ అంటూ ఎవరు ఎగబడినా ఊరుకోను అంటూ సీరియస్ అయ్యారట లోకేష్. మరి లోకేష్ లో ఈ కొత్త యాంగిల్ చూస్తే మీకేమనిపిస్తుంది మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లోకేష్ కూడా రాను రాను మంచి నాయకుడు అవుతాడని మీరు భావిస్తే వి సపోర్ట్ లోకేష్ అని కామెంట్స్ లో తెలియచేయగలరు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.